ఈ ఫంక్షన్కి మెయిన్ నేను రావడానికి కారణం సురేష్ కొండేటి గారు. మోషన్ పోస్టర్ అన్నారు, ఇది ఫిల్మ్ డైరీ బుక్ అని మాకు ఇయర్లో ఒకటి వస్తుంది, దాంట్లో ఉన్నంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, పోతానే ఉంది అది. అంటే వాళ్ళు ఫోన్ నెంబర్లు ఇచ్చేసి మోషన్ పోస్ట్ వదిలేస్తే పుస్తకం కూడా అక్కడ అంతమందిని పెట్టేశారు. సో సుమన్ గారు మీరు డైరెక్ట్ చేస్తూ ప్రొడ్యూస్ చేశారని చెప్తున్నారు, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. రెండు పనులు చేయడం చాలా కష్టం. మిగతా క్యాస్ట్ అండ్ క్రూకి అందరికీ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ముఖ్య అతిథి బాబి గారిని ఈ టీం తరఫున అభినందిస్తున్నాం. ఎందుకంటే ఒక చిన్న సినిమా అయినా సరే అంత పెద్ద డైరెక్టరు చాలా ప్రేమగా వచ్చి ఈ ఫంక్షన్కి వచ్చినందుకు ఆయనకి ఆయనకి మరీ మరీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే చిన్న సినిమాకి చిన్నవాళ్ళు రావడం లేదు, చిన్న సినిమాకి పెద్దవాళ్ళు కూడా వస్తారని రుజువు చేయడానికి మన బాబి గారు, ఆయన మనస్తత్వం, ఆయన మంచితనం ఈ ఎర్రచీరకి ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉంటుందని కోరుకుంటున్నా. ఇకపోతే నిర్మాత, దర్శకుడు, నటుడు అయిన మా సుమన్ బాబు నా చాలా కాలం నుంచి మంచి మిత్రుడైన ఆయన మంచి సినిమా తీశారు. ఈ సినిమాలో ఆయన ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ తప్ప ఆయన హీరో కాదు. కేవలం ఈ సినిమాలో హీరో మాత్రం ఆ టైటిల్ ఎర్రచీర సినిమాయే హీరో. ఎందుకంటే ఒక సెంటిమెంట్ సినిమా ఇది. నేను రెండు సాంగ్స్ చూశాను, ట్రైలర్ కూడా చూశాను, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పెద్ద సినిమాలు జనరల్గా స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడు పొంగల్ అనో లేకపోతే దసరా అనో అనౌన్స్ చేస్తారు డేట్లు, కానీ ఒక చిన్న సినిమా కూడా అతను చాలా ప్లాన్డ్గా December 27th అని చెప్పేసి రెండు నెలల ముందే అనౌన్స్ చేయడం అనేది చిన్న సినిమాల్లో గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. అలాగే ఈ సినిమాలో మా అన్నయ్య గురురాజు గారు మంచి వేషం వేశారు, అలాగే గూడ రామకృష్ణ గారు మంచి వేషం వేశారు. అలాగే ఈ సినిమాలో మనకి ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, ఇండస్ట్రీ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, అది ఆనందదాయకం. ఎందుకంటే ఎక్కడో ఏదో ఆర్టిస్ట్ని మనం బయట నుంచి కాకుండా మన ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్ట్ని, అంటే ఆర్టిస్ట్కి ప్రూవ్ చేసుకున్న ఆర్టిస్ట్ని కూడా పెడతాం అనేది చాలా గ్రేట్ థింగ్. అలా సుమన్ గారిని అభినందిస్తూ ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఒక మంచి సినిమా ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారనే దానికి ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు రిలీజ్ చేసినాయి. అభిడిల్ నుండి కూడా మా కోసం పిలవగానే వచ్చి ఒక టైం కేటాయించి లిరికల్ వీడియో రిలీజ్ చేశారు. ఈ లిరికల్ వీడియోకి వచ్చిన అతిథులందరికీ, రామ్ సత్యనారాయణ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ మా గురురాజు గారికి, సత్యప్రకాష్ గారికి, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మా ఆర్టిస్టులందరికీ కూడా థ్యాంక్ యూ. అండ్ ముఖ్యంగా చెప్పాల్సింది మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎందుకంటే మీరు లేకపోతే మేము లేము, మీడియానే మాకు మెయిన్ సపోర్టింగ్. ఎందుకంటే ప్రతి సినిమా, ఏ సినిమా పథకాలన్నా మెయిన్ మీడియానే. ప్లస్ ఈ ఎర్రచీర మ్యూజిక్ మాకు అందించిన ప్రమోద్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్, ప్రమోద్ గారు. ఎందుకంటే ఈ సాంగ్ ఈ రాజమండ్రి సాంగ్ బేస్ మీద, థీమ్ మీద ఫస్ట్ సాంగ్గా ఈరోజు రిలీజ్ చేసాము. బేసిక్గా ఇది మా ఓన్ ఆడియో బ్రాండింగ్ మీద, డమరీ మ్యూజిక్ మీద మేము బ్రాండింగ్ చేస్తూ రిలీజ్ చేస్తున్న ప్రాజెక్ట్ అండి ఇది. ఎందుకంటే కొన్ని సందర్భాల వల్ల మేము ఈ కంపెనీ పెట్టాల్సి వచ్చింది. 100% మాకు కంపెనీ ముందుకు దూసుకెళ్లాలని చెప్పి మా పెద్దలందరూ ఆశీర్వాదం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా 100 మీరంతా చూసి ఆదరించాలని కోరుకుంటా. December 27 వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాకి ప్రధానమైన రోలు శ్రీకాంత్ గారండి. శ్రీకాంత్ గారు ఈజ్ ద బిగ్గెస్ట్ రోల్. ఈ పాత్ర అఘోర క్యారెక్టర్. ఇంతవరకు మీరు శ్రీకాంత్ గారిని ఎప్పుడు చూసుంటారు, అలాంటి పెద్ద రోల్ చేస్తున్నారు శ్రీకాంత్ గారు మందంలో. అది అఘోర క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుందండి మూవీలో. అండ్ ఇందులో నేను కథా స్క్రిప్ట్ దర్శకత్వమే, మాటలు మా గోపి విమలపుత్ర మాటలు రాశాడు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎర్రచీర, ఈ ఎర్రచీర సినిమాలో నేను కూడా ఒక క్యారెక్టర్ చేయడం జరిగింది. ఇందులో ఒక క్యారెక్టర్ చేసినప్పుడు మా సుమన్ బాబు గారు ఆయన చెప్పినటువంటి కథని వింటే నిజంగా ఒక దిక్కు ఆనందం, రెండో దిక్కు కన్నీళ్ళు, మూడో దిక్కు భయం. అంటే ఇవన్నీ కూడా కనబడ్డాయి. అంటే అన్ని కలగలిపి చేయడం అనేది ఒక సబ్జెక్టు చాలా కష్టం. మరి దానికి మా సుమన్ బాబు గారు ఎంత కష్టపడ్డారో అసలు మనం సినిమా చూస్తే తెలుస్తుంది. అతను సొంతంగా అంటే ఇక్కడ ప్రొడ్యూసింగ్ చేస్తూ అక్కడ డైరెక్షన్ చేయాలంటే చాలా కష్టం. మరి రెండు కూడా తన బాధ్యతలు తీసుకొని మరి స్క్రిప్ట్లో అంత అద్భుతంగా తయారు చేశాడు. నిజంగా ఒక సాంగ్లో నేను కూడా యాక్ట్ చేయడం జరిగింది. 60 సంవత్సరాల ముసలి వాళ్ళని ఊపినటువంటి సాంగ్ అది. బహుశా ఈ 20 సంవత్సరాల వాళ్ళు అసలు నాకు తెలిసి ఏంటంటే అసలు థియేటర్లో ఆగరు, అంటే లేచి గంతులు వేస్తారు. అటువంటి సాంగ్ అది. ఇప్పుడు మీకు రిలీజ్ చేసినటువంటి సాంగ్ నిజంగా చాలా అద్భుతంగా వచ్చింది. నిజంగా ఏదైనా బాగుందంటే బాగుంది, బాగలేదంటే బాగలేదు, బట్ 100% బాగుంది అది. ఎందుకనంటే ఈరోజు మీకు రిలీజ్ చేశారు, రేపు మీ ముందుకు వస్తుంది కాబట్టి 100% మంచి సాంగ్. మరి ఇందులో
మంచి మంచి ఆర్టిస్టుని తను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఏదో ఆర్టిస్టులు ఏదో ఫోటోలు వేసి ఏదో పెట్టి తను ఏదో సినిమా చేసి కమర్షియల్గా డబ్బులు సంపాదం అనేది కాకుండా ఈ క్యారెక్టర్కి కరెక్ట్గా ఈ నటుడు అయితేనే సరిపోతాడు అని అది 100% అది మీకు అందరికీ కూడా ప్రూవ్ చేస్తాడు. ఎందుకనంటే రఘుబాబు గారు వేసినటువంటి క్యారెక్టర్ని అసలు మేము ఒక దిక్కు క్యారెక్టర్ చేసుకుంటూ రెండో దిక్కు నవ్వుకుంటూ కూర్చున్నాం, మా వల్ల కావట్లేదయ్యా అని. అంటే అంత అద్భుతంగా సెట్ అయినటువంటి క్యారెక్టర్ ఇలా. ఈ ఎర్రచీర సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది, ఇట్ ఈస్ కన్ఫర్మ్. ఈ ఎర్రచీర సినిమా డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అవుతుంది అన్న ఒక నమ్మకం నాకుంది. అండ్ ఆ నమ్మకంతోనే మీ అందరు కూడా వచ్చారు. అదే కాన్ఫిడెన్స్తో మా సుమన్ బాబు కూడా ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేశారు ఈ సినిమాని. కాబట్టి ఐ రిక్వెస్ట్ ది ఆల్ మైటీ, ఆ అమ్మవారిని డెఫినెట్గా ప్రే చేస్తున్నాను. ఎర్రచీర అనదర్ సూపర్ డూపర్ హిట్. గాడ్ బ్లెస్ యూ సుమన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎర్రచీరలో నేను కూడా పాలు పంచుకోవడం అనేటువంటిది చాలా ఆనందంగా ఉంది. ఇందులో టోటల్గా 5 సాంగ్స్ ఉన్నాయండి. ఈ 5 సాంగ్స్ లోపల ఈరోజు మనము రైలెక్కి రాజమండ్రి చెక్కేస్తారో అనే పాటను లాంచ్ చేశాము. మీరందరూ కూడా చూశారు, విన్నారు, ఎలా ఉందో మీరే చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో తర్వాత ఈ పాట లిరిక్ రాసింది వచ్చేసి కడియాల రవి అని రాజమండ్రి ఇతను. సో అనివార్య కారణాల వల్ల అతను రాలేకపోయాడు. సో గీతామాధురి కూడా అలాగే రాలేదు, ఆమెకు కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. ఇంత మంచి పాటను నాతో చేయించినటువంటి డైరెక్టర్ గారు, అంటే చాలా ట్యూన్స్ ఇచ్చాను సార్కు, ఎన్నో ట్యూన్స్ విన్నారు. విన్న తర్వాత లాస్ట్కు ప్రమోద్ ఏదో బాగున్నట్టుంది, సో ఈ ట్యూన్ అయితే చాలా బాగుంటుంది, మన మూవీకి కూడా కరెక్ట్గా యాప్ట్గా ఉంటుంది అని చెప్పేసి డైరెక్టర్ గారు అనగానే, సో కడియాల రవి గారికి ఆ ట్యూన్ పంపించేసి సో లిరిక్స్ రాయమని చెప్పగానే అతను లిరిక్స్ రాసి పంపించారు. సో మీరు విన్నటువంటి పాట అదే, పుట్టింట్లో మా అమ్మ గోడు వినలేక అత్తింట్లో నా మొగుడి పోరు పడలేక అనే సాంగ్. సో ఇంత మంచి పాట నాతోటి చేయించినటువంటి మా డైరెక్టర్ గారికి, తర్వాత మా మొత్తం టీం అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలుపు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, ఐమ్ సో సారీ బట్ ఐ డోంట్ నో తెలుగు, సో ఐ విల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఇస్ ఇట్ ఓకే? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై డైరెక్టర్ సుమన్ బాబు సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు ప్లే వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ. సో ఇట్ వాజ్ సో మచ్ ఆఫ్ ఫన్ టు వర్క్ ఇట్ దిస్ టీమ్ అండ్ సో మచ్ ఆఫ్ లర్నింగ్ ఫ్రమ్ ద కో డైరెక్టర్స్ ఓవర్ హియర్. థ్యాంక్ యూ సార్. అండ్ యా, ఐ హోప్ దిస్ హ్యాస్ కమ్ అవుట్ వెల్ అండ్ ఇట్ వుడ్ బి అ హ్యూజ్ సక్సెస్, ఐ థింక్ సో. అండ్ ఇట్ విల్ బి ఓన్లీ పాసిబుల్ because of you all people. Please go and watch on 27th December. ఈ మధ్యలో నేను ఒక కార్యక్రమాలుగా కంటిన్యూగా, ఇది రెండో ప్రోగ్రాము, ఈ మధ్య కూడా ఒక ప్రోగ్రామ్కు ఇలాంటి సినిమాకు నన్ను ఆహ్వానించడం జరిగింది. అలాగే రామకృష్ణ గౌడ గారు, రామకృష్ణ గారు ఈ సినిమాలకు సంబంధించిన ఒక ఆత్మీయంగా అందరినీ ఆదుకునే వ్యక్తిగా ఉన్నారు కాబట్టి వారి ద్వారా మరి ఈ చిన్న సినిమాలే కాకుండా సినిమా అన్నదానికి రిలీజింగ్ ఇంపార్టెంటు, అలాగే సక్సెస్ రావాలి అంటే అందరూ కూడా ఉండాలి అన్న ఉద్దేశంతో మేము ప్రమోట్ చేయడానికని వస్తున్నాము. దీంట్లో నిజంగా ఎర్రచీర అనేది మదర్ సెంటిమెంట్తో దాన్ని తీసిన సినిమాగా చెప్తూ ఉన్నారు. సరే, సస్పెన్స్ ఉండాలి, ఆ చీర కథ ఏంటి, అన్ని సినిమాలు వస్తున్నాయి కానీ కొన్ని టైటిల్తోటే అట్రాక్షన్గా ఉండాలన్న ఉద్దేశంతో ఆ పెట్టిన దానికి నిజంగా కూడా చాలా సక్సెస్ ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి సినిమా ప్రొడ్యూసింగ్లో కనపడటం అనేది జనరల్గా భర్త కనపడతారు కానీ భార్యలు కనిపించరు, కానీ ఇక్కడ ఇలా మార్పులు రావడం కూడా ఒక మంచిది. ధర్మరాజుగా సుమన్ గారు దీనికి నిర్మాతగా ఉన్నందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. శ్రీకాంత్ గారు, అలాగే కమల్ కామరాజు గారు, రఘుబాబు గారు, శంకర్ గారు కూడా వస్తానన్నారు కానీ మరి రాలేకపోయినట్టున్నారు. ఇంకా చాలా ఆర్టిస్టులు అనే వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు, ఎంతో మందికి జీవన ఉపాధి కల్పించే సినిమా పరిశ్రమ ఎప్పుడు నిరంతరం ఇలాగే ఉండాలని కోరుకునే దాంట్లో నేను మొదటిదాన్ని.
ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.